హెడ్లైన్ న్యూస్ 1. త్వరలో 5 ఎనారి కోర్టుల ఏర్పాటు. త్వరలోనే 5 ఎనారి కోర్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. హెడ్లైన్ న్యూస్ 2. అమెరికా యూనివర్సిటీలో ఆనంద్ మహేంద్రకు అరుదైన గౌరవం. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహేంద్రకు అమెరికాలో తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. టాఫ్ట్స్ యూనివర్సిటీలోని ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లొమాసీలో జరిగిన క్లాస్ డే వేడుకలలో ప్రసంగించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. హెడ్లైన్ న్యూస్ 3. భారత ప్రవాసులకు గాయాలు. రాజధాని అబుదాబీలోని ఓ రెస్టారెంట్లో సంభవించిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో 106 మంది ప్రవాసులు గాయపడినట్లు, 2 ప్రవాసులు మృతి చెందినట్లు భారత ఎంబసీ ప్రతినిధి వెల్లడించారు. హెడ్లైన్ న్యూస్ 4. అమెరికాలో కాల్పులు. 0.21 మంది మృతి. అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. టెక్సాస్ లోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలు దుండగులు కాల్పులకు పాల్పడడంతో 19 మంది చిన్నారులతో సహా 21 మంది మృతి చెందారు. హెడ్లైన్ న్యూస్ 5. భారత ప్రవాసులు నివాసితులకు కొత్త కండిషన్స్. కువైట్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు ఒసామా అల్ మనావర్ తాజాగా ఓ ప్రతిపాదన తీసుకువచ్చారు. నివాసితులు ప్రవాసులు ఇకపై కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళ్లాలంటే వారికి ఉన్న అన్ని జరిమానాలు క్లియర్ చేయాలనే ప్రతిపాదనను పార్లమెంట్ లో పెట్టారు. హెడ్లైన్ న్యూస్ 6. భారత సంతతి విద్యార్థిపై అమెరికాలో దాడి. భారత సంతతికి చెందిన ఓ విద్యార్థిపై కాకు చెందిన ఓ విద్యార్థి దాడికి పాల్పడడం కలకలం రేపింది. కాపెల్ మిడిల్ స్కూల్లో మే 15న ఈ ఘటన జరిగింది. దీనిపై అమెరికాలోని భారత సంతతి చట్టసభ సభ్యులు తాజాగా ఆందోళన చేపట్టారు. హెడ్లైన్ న్యూస్ 7. భారతీయ అమెరికన్లపై కమలా హ్యారీస్ ప్రశంసలు. అమెరికా రాజకీయాల్లో దుర్గ పాల్గొంటున్న భారతీయ అమెరికన్లపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ ప్రశంసలు కురిపించారు. హెడ్లైన్ న్యూస్ 8. మక్కాలో హైదరాబాద్ ఎన్ఆర్ఐ మృతి. అరేబియాలోని మక్కాలో విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఎన్ఆర్ఐ మొహిద్దీన్ అజీజ్ ప్రమాదవశాత్తు ఓ భవనంపై నుంచి పడి మృతి చెందారు. హెడ్లైన్ న్యూస్ 9. దావోస్ లో జగన్ వరుస భేటీలు. దావోస్ లో జగన్ పెట్టుబడులే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ పెవిలియన్ లో ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు. హెడ్లైన్ న్యూస్ 10. శ్రీలంక ప్రధానికి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు. తీవ్ర ఆర్థిక ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకలో పరిస్థితిని మార్చేందుకు ప్రధాని రాణిల్ విక్రమసింఘేను ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఆర్థిక మంత్రిగా బుధవారం నియమించారు. ఇలాంటి మరిన్ని తెలుగు ఎన్ఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.